హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th వీక్ నామినేషన్స్ లో టోటల్ 10 మెంబర్స్ ఉండగా లీస్ట్ ఓటింగ్ తో డబుల్ ఎలిమినేషన్ ద్వారా శ్రవంతి, ముమైత్ వీరిద్దరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో ఇక 7th వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే ఈ వీక్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది, ఎవరు నామినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక అశు కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం అయితే నామినేషన్స్ లో ఉండదు. శ్రవంతి, ముమైత్ ఖాన్ వీరిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో టోటల్ గా 11 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ 11 కంటెస్టెంట్స్ లో కెప్టెన్ అయిన అశుని తీసేస్తే ఇక రిమైనింగ్ 10 మెంబర్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ అంటే 5 పెయిర్స్ అవుతారు. ఈ పెయిర్స్ నుంచి ఒక్కొక్క పెయిర్ ని పిలవడం జరుగుతుంది. మరి ఈ జంటలో ఒక్కొక్కరు అంటే మేము ఎందుకు నామినేట్ కాకూడదు అని పక్కన వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు కన్విన్స్ అయితే కన్విన్స్ అయిన వాళ్ళు నామినేట్ అవుతారు, రిమైనింగ్ వాళ్ళు నామినేషన్స్ లో ఉండరు. సో దీనిలో భాగంగా నటరాజ్ మాస్టర్, శివ వీరిద్దరిని ఉంచగా ఇద్దరు ఎవరు కన్విన్స్ అవ్వలేదు కాబట్టి ఇద్దరు నామినేషన్స్ లోకి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అనిల్ కూడా నామినేట్ అవడం జరిగింది, ఎందుకంటే అనిల్, హమీద వీరిద్దరిని పేరుగా ఉంచినట్టు తెలిసింది. సో వీరిద్దరిలో అనిల్ నామినేట్ అయ్యాడు. అంటే ఈ వారం హమీద నామినేషన్స్ లో లేదు. ఇక రిమైనింగ్ అంటే ఇదే ప్రాసెస్ ద్వారా నామినేట్ అయింది మిత్రా, అఖిల్, అలాగే మహేష్. ఈ ముగ్గురు కూడా నామినేషన్స్ లోకి రావడం జరిగింది. అంటే టోటల్ గా ఇప్పటికి 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. నెక్స్ట్ బిగ్ బాస్ అరియానాని కానీ అశ్విని కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేయండి అని అడగడం జరుగుతుంది. మోస్ట్లీ అరియానాని పిలిచినట్టు ఇక్కడ అప్డేట్ అయితే తెలిసింది. ఇక్కడ చూసుకుంటే ఆ ప్రాసెస్ ద్వారా ఇంకొక ఇద్దరు నామినేషన్స్ లోకి వస్తారు. అంటే టోటల్ గా 8 మెంబర్స్ నామినేషన్స్ లో ఉంటారు. సో ఈ వారం అయితే మోస్ట్లీ బిందు నామినేషన్స్ లో ఉండదు. సో ఇప్పటి వరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ 6 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.